మీకు ఏం అనిపించట్లేదు అయ్యో ఏంటి నా లైఫ్ అయిపోయింది బాధ ఉంటుంది అంటే నేను పబ్లిక్లో ఏడవను నేను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తాను అంటే ఇప్పుడు ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఓటమి అనేది ఉంటుంది సో నాకు ఒకసారి ఓటమి గుర్తొచ్చింది అనుకోండి నేను జనరల్గా డైలీ వాకింగ్ వెళ్తుంటాను మా ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్కి ఒక్కరినే వెళ్తాను గ్రౌండ్కి గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అంటే బాధ అనిపిస్తే ఇంట్లో ఏడు బాధ అనిపిస్తే గ్రౌండ్కి వెళ్తాను అంటే బాధపడతాను అది ఆ కన్నులలో నీళ్ళు వస్తాయా లేదా చెప్పలేను నేను వస్తే ఏడుస్తాను ఏడుస్తాను ఒక వన్ అవర్ ఆడ ఆ బాధ వరకు కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్తాను సో అది నా మెంటాలిటీ ఏముంటాయి బాధలు మీకు ఇక్కడ బాధలు ఏముంటాయి అంటే నేను అంటే నా లవ్ స్టోరీ చెప్పాను ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు చూసింటారు ఒక అమ్మాయిని అయితే లవ్ చేశాను ఇంట్లో చెప్పాను ఒప్పుకోలేదు సో అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ లవ్ స్టోరీ నాది ఇంటర్మీడియట్ వేరే అమ్మాయి ఇది జాబ్ చేసేటప్పుడు నుంచి మొన్నటి వరకు టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఆల్మోస్ట్ అంటే సిక్స్ 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 అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ లవ్ స్టోరీ అనమాట అందుకని కొంచెం బాధ గట్టిగానే ఉంటుంది నేను ఇక ఇంటర్వ్యూస్లో ఈ సోషల్ మీడియాలో నవ్వుతూ కనిపిస్తాను బాధ అనేది ఉంది ఆ బాధ పోదు ఎప్పటికీ పోవాలిగా మరి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఐశ్వర్యం వచ్చిందో అని ఎగరాలి నెక్స్ట్ అంతే అది సినిమా కాబట్టి ఐశ్వర్య వచ్చిందని చెప్పేసి మెగాస్టార్ చే ఎగురుతాడు కానీ బయట లైఫ్లో అసలు కష్టం ఎందుకు టక టక వీక్లీ మంత్లీ డైలీ మీరు అంటే నేను అంటే నేను అంటే సీరియస్ సీరియస్గా తీసుకోను లవ్ మ్యాటర్స్ నేను మూవ్ ఆన్ అయిపోయాను అంటే నేను కొన్ని చూశాను ఈ మధ్య యూట్యూబ్లో చూసాను కొన్ని వీడియోస్ యాక్చువల్గా నేను రీసెర్చ్ చేస్తుంటాను ఓకే ఏదైనా కానివ్వండి ఒక టాపిక్ దొరికింది అంటే నేను దాని మీద రీసెర్చ్ చేస్తాను కంటిన్యూస్గా టూ డేస్ కూర్చుంటాయి ఈ మాట నిజం అంటే మీరు చెప్పేది ఎందుకంటే నేను చూశాను మీ రైటింగ్స్ కానీ భాష మీద మీకు అవగాహన కానీ రాజకీయాల మీద మీకు నేను ఈ రైటింగ్స్ ఎవరెవరి దగ్గర అంటే స్క్రిప్ట్ రైటింగ్ స్క్రిప్ట్ రైటింగ్ వన్ ఆఫ్ ది టాప్ రైటర్ సాయినాథ్ మాస్టర్ సాయినాథ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను ఆ తర్వాత హేమంత్ పువాడ్ అనే డైరెక్టర్ దగ్గర నేర్చుకున్నాను అతను కూడా మంచి స్క్రిప్ట్ రైటర్ సో ఇద్దరు దగ్గర నేర్చుకున్నాను అండ్ ఈ మన డైలాగ్ రైటింగ్ వచ్చేసి త్రిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకున్నాను నేను సాహిత్యం నాకు ఆ పేర్లు చెప్పకూడదు అవసరంలా ఎందుకంటే మన గురువులు చాలు మనకి నేను కూడా స్క్రిప్ట్ రైటర్ ఓకే నాకు నేను ఎవరి దగ్గర ట్రైన్ అప్పవాలా చిన్నప్పుడు మా కృష్ణమాచార్యుడు సార్ గారు చెప్పారు అవి నేర్చుకున్నాను అంతే నాకు ఓకే మనకు ఆ పేర్లు వద్దు సునిషిత్ అంటే సీరియస్లీ మీరు నిజంగా జీనియస్ పర్వర్టెడ్ జీనియస్ అనుకోవచ్చా యా నేను నన్ను డైరెక్ట్ గా మీరు క్వశ్చన్ మాత్రం నేను జీనియస్ అనే చెప్తాను నేను ఎందుకంటే నేను ఎంటెక్ టెక్ చేసింది ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను కానీ ఎన్ఐటిస్ లో కూడా వచ్చింది సీట్ అదర్ స్టేట్స్ వెళ్ళడం ఇష్టం గొప్ప విషయం అంటే నాకు ఎన్ఐటిస్ లో వచ్చింది ఎన్ఐటి కాలిగర్ లో వచ్చింది సీట్ నేను వెళ్ళలేదు అదర్ స్టేట్స్ లో నాకు ఫుడ్ అది పడదని అయిపోయాను ఈవెన్ నాకు ఇక్కడ కొన్ని ఐఐటీస్ లో కూడా వచ్చేది కొత్త కొత్త ఐఐటీస్ ఉన్నాయి అందులో కూడా వచ్చేది సీట్ నాకు నేను గురునానక్ లో జాబ్ చేస్తున్నప్పుడు టూ థౌజండ్ లో ఐఐటి ఢిల్లీలో ఒక ప్రొఫెసర్ దగ్గర ఫెలోషిప్ వచ్చింది నాకు నేను వెళ్ళలేదు ఇప్పుడు మీ మీద గురునానక్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు కేసులు పెట్టి ఏం చేసి అమ్మాయిలు అందరు ఎట్లా వేదించారాస్మెంట్ సెక్స్వల్ హెరాస్మెంట్ కాదు సో అంటే నేను ఏ ఇంటర్వ్యూలు కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పుడు నాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు పోలీసులు కేసులు ఆఫర్స్ బాబాయ్ ఆఫర్స్ అనే మాట వదిలేసి నీకు ఏ ఆఫర్స్ లేవు నేను చెప్తున్నా అంటే నేను నీ మిర్రర్ అనుకో ఓకే నీ కొన్ని విషయాలు బియాండ్ యువర్ లిమిట్స్ లో వెళ్తున్నావు వద్దు వద్దు బయటకు వచ్చేసే ఓకే నేను చెప్తాను ఈవెన్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు టాప్ టీచర్ కాబట్టి చెప్తున్నాను నా దగ్గర కేసులు ఉన్నాయి కరెక్టే ఒక అమ్మాయిని హెరాస్ చేశాను అని చెప్పేసి కేసెస్ ఉన్నాయి కానీ దానికి ఎవిడెన్స్ లేదు ఎవిడెన్స్ లేకపోతే కోర్టులో కేసు కొట్టేస్తారు మీకు తెలుసు మీరు మీడియా కాబట్టి తెలుసు ఈవెన్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ వేస్ట్ డిపార్ట్మెంట్ అని ఇప్పుడు ప్రూవ్ చేస్తాను నేను ఆల్రెడీ ఒకసారి గట్టిగానే నీకు పడ్డాయి టచ్ చేయలేదు నన్ను ఎవరు టచ్ చేయడు నన్ను నేను బల్లా చెప్తాను ఈవెన్ కమిషనర్ కూడా నన్ను టచ్ చేయడు నేను సస్పెండ్ చేయించాను కానీ చెప్తే బాగుండదు వద్దు నా ఛానల్ ప్రాబ్లం అయినా కాకపోయినా నేను జైలుకి వెళ్తా రెడీ కానీ నువ్వు అవన్నీ అనుకున్నారా అంటే నేను మారాలి అని చెప్పేసి ఎప్పుడూ అనుకోలేదు నేను నేను చెప్పాను నేను నేను ఇందాక డాక్టర్ గారు అడిగినట్టు సో రేపు ఏం జరుగుతుందో మనకి ఏం తెలియదు ఎందుకంటే మొన్న ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్ పెట్టారు కేసీఆర్కే తెలియదు మళ్ళీ కేసెస్ పెరుగుతాయని మళ్ళీ లాక్డౌన్ పెట్టారు కేసీఆర్ గారు సో మనం గవర్నమెంట్ పెట్టింది కాబట్టి మనం ఫాలో అవుతున్నాం అంతే సో రేపు జరుగుతుందో నాకేం తెలియదు సో మొన్న రాకేష్ మాస్టర్ గారితో అవునవును తుక్కు కింద ఏంటి మీ రాకేష్ మాస్టర్ నా గురువుతో సమానం వండర్ఫుల్ అయితే నేను రెండు వేల పదిహేను సంవత్సరంలో డాన్స్ నేర్చుకున్నాను నేను రాకేష్ మాస్టర్ గారి దగ్గర అలా నాకు పరిచయం నేను వన్ మంత్ నేర్చుకున్నాను వన్ మంత్ కి ఫీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేశాను అంటే మీరు అనుకోవచ్చు నాకు అంతా మెమోరీ ఉందా అని చెప్పేసి అనుకోవచ్చు నాకు చాలా మెమోరీ ఉంది ఏ ఏ సినిమా చెప్పు అదే అదే పాయింట్కి వస్తున్నాను నాకు చాలా మెమోరీ ఉంది కాకపోతే నేను ఏ సినిమాలో యాక్ట్ చేశాను అనేది నాకు గుర్తులేదు ఎందుకు గుర్తులేదు అంటే నాది అంటే నా ప్రొఫెషన్ అది కాదు ఫిల్మ్ ఇండస్ట్రీ నా ప్రొఫెషన్ కాదు అది నాకు సైడ్ బిజినెస్ లాగా సైడ్ బిజినెస్ అండ్ పార్ట్ టైం జాబ్ లాగా నేను మోర్ దాన్ హండ్రెడ్ ఫిల్మ్స్

సో నేను అంటే ప్లాన్ ఇంటర్వ్యూ లాగా చేశాము చెప్పారనమాట కొంచెం ఫన్నీగా చేద్దాం ఇంటర్వ్యూస్ లాగా కాకుండా కూర్చొని ముచ్చట్లు పెట్టడం కాకుండా ఫన్నీగా చేద్దాం అని చెప్పేసి చెప్పారు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి నేను లైట్గానే తీసుకున్నాను సో మీ హీరోయిన్ అక్కలు ఏమంటున్నారు మీ హీరోయిన్ అక్కలు యాక్చువల్లీ మీరు హీరోయిన్ అక్కలు అంటున్నారు మొన్న నాకు నవ్వు వచ్చింది ఒకటి యూట్యూబ్లో వీడియో చూశాను ఒకటి నేను కిసరా స్టేషన్లో ఉన్నప్పుడు ఎవడో ఛానల్ వాడు వచ్చి వీడియో తీసుకున్నాను అది తీసుకొని ఏమో పెట్టాడంటే ఏదో పెట్టాడు నాది తప్పైపోయింది లావణ్య అక్క అని చెప్పేసి వాడు పెట్టాడు తమ్మునే లావణ్య నాకు అక్కేంద్రా అని చెప్పేసి నేను అనుకున్నాను నేను ఆల్రెడీ వాళ్ళ కి రిపోర్ట్ కూడా చేశాను యూట్యూబ్ కి వీడియో డెలిట్ చేయాలని రిపోర్ట్ చేశాను మా ఛానల్ అంది ఓకే సో అంటే లావణ్య అక్క అని చెప్పేసి పెట్టాడు వాడు చూశాడా నాకు తొడబుట్టు నాకు తొడబుట్టు ఏమన్నా వాడు చూశాడా ఛానల్లో ఏమన్నా లేదు కదా సో ఇప్పుడు ఛానల్స్ ఏంటంటే మీడియా ఛానల్స్ కూడా వాళ్ళకి ఏదో వస్తుంది పెడుతున్నారు

మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవిత చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం